Hi my beautiful ladies, welcome to SRK Telugu Beauty Tips. Emmi Anjani, ee roju meetoni ok chakkati video ni aithe share cheyabothunnanu. Adento telusandi, Sri Maruti Ayurvedic Industries valla Brungamilika hair oil gurinchi aithe ninnu maroka sari meeku clear cut ga deeni details aithe ivvabothunnanandi. Endukante naaku deeniki sambandhinchi chaala queries aithe comment section lo naaku vastunnayi. Ave entante akka ee oil peru clear ga aithe cheppandi. Endukante deeniki sambandhinchi chaala rakala oils ఆన్లైన్ షాప్ లోని చాలా తక్కువ ప్రైస్ లో వస్తున్నాయి. అవి మేము వాడచ్చా వాడకూడదా, ఇంకా అలాగే దీనికి సంబంధించి ఎటువంటి షాంపూని వాడాలి, ఏ రకంగా వాడాలి అని నాకు చాలా క్వరీస్ అయితే వస్తున్నాయండి. సో ఈరోజు నేను సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, బృంగ మాలక అనేది ఉంది కదా, ఇవి చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తాయని చెప్తున్నారు. ఒకటి వచ్చేసి డాండ్రఫ్ పోవడానికి పనిచేస్తే, ఒకటి వచ్చేసి లాంగ్ హెయిర్ కోసం, బ్లాక్ హెయిర్ కోసం. ఈ రకంగానైతే చాలా రకాలు ఉన్నాయి. బయటనైతే మనకి ఎగ్జిబిషన్స్కి వాటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి హెయిర్ ఆయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి కూడా సేమ్ ప్రైస్ ఉంటున్నాయి, కాకపోతే వాళ్ళు చిన్న బాటిల్స్ అమ్ముతున్నారన్నమాట, తక్కువ క్వాంటిటీలో 250 ml అలాగా. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు అక్కడ తక్కువ ప్రైస్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే తయారు చేస్తున్నారు, ఇందులోనే అన్ని మిక్స్ అయ్యి అయితే ఉండవు. ఎవరి బ్రాండ్ వాళ్ళదేనండి, కాకపోతే మీది ఏంటి ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి చెప్పి మీరు తీసుకున్నట్లయితే వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. స్క్రీన్లో ఒక నెంబర్ చూపిస్తున్నాను కదా, ఆ నెంబర్కి చేసినట్లయితే మీకు ఇటువంటి ఆయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం నేను చెప్పబోయే ఆయిల్ ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అయితే వస్తున్నాయి, సో అది చూసుకొని మీకు ఏది కావాలా అనేది మీరు డిసైడ్ చేసి పర్చేస్ చేసుకోండి. ఫస్ట్ దీని పేరు అయితే నేను స్క్రీన్లో ఇస్తాను, అలాగే కూడా చూపిస్తాను. బాటిల్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. నేను ఆల్రెడీ 2 బాటిల్స్ అయితే కంప్లీట్ చేశాను, 500 ml బాటిల్స్ 2 బాటిల్స్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. వచ్చేసి శ్రీ మారుతి ఆయుర్వేదిక్ ఇండస్ట్రీస్ వాళ్ళ బృంగ మాలిక హెయిర్ ఆయిల్ అని ఉంటుందండి. బృంగ మాలిక, బృంగ మూలిక అని ఉండదు, బృంగ మాలిక హెయిర్ ఆయిల్ అని ఉంటుంది. అఫ్కోర్స్ నేను ఫస్ట్లోనే అయితే వాళ్ళు తప్పుగా ఇచ్చారేమో అని అనుకున్నాను, కానీ కాదనమాట. వాళ్ళు ఏంటంటే దీనికి రిలేటెడ్ చాలా ఆయిల్స్ అయితే వచ్చాయి, కాబట్టి వాళ్ళు పేరును అయితే కొంచెం మార్చి ఇవ్వడం అనేది జరిగింది. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అని అంటే ఆదివాసీ కాలనీ, హొస్సూర్ తాలూకా, మైసూర్ డిస్టిక్, కర్ణాటక అండి. కేరళ బార్డర్, నియర్ కేరళ బార్డర్ దగ్గర ఇది ఉత్పత్తి అయితే అవుతుంది. మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాటితోని దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఆన్లైనే. కాకపోతే ఇది నేను కింద నా నెంబర్స్ అయితే డిస్ప్లేలో ఇస్తున్నాను చూడండి, ఆ నెంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాట్సాప్ ద్వారా వాళ్ళు మీకు ఎన్ని బాటిల్స్ కావాలి, దీని ప్రైస్ ఎంత, ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. అలాగే మీ ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు అయితే పే చేసుకోవచ్చు అనమాట, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అదే పే చేయవలసిన అవసరం లేదు. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 500 ml మనకి 1500 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. 2 బాటిల్స్ అయితే కంప్లీట్గా వాడాలి. ఈ 2 బాటిల్స్ వాడితే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకి ఒక బాటిల్ వచ్చేసి 3 మంత్స్ వరకు వస్తుందండి. మీరు ఒక బాటిల్ పర్చేస్ చేసి అది వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక బాటిల్ అయితే తెప్పించుకోండి, ఒకేసారి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మీకు వాళ్ళు ఏంటంటే దీని మీద అంటే బాటిల్ మీద మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా అలాగే ఇది దేనికి పనికొస్తుంది, ఎలా యూజ్ చేయాలి అనేవి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెప్పేస్తాను. ఇందులో ఏంటంటే ఉన్నాయి అని అంటే ఇవి 5 టైప్స్ ఆఫ్ హైబిస్కస్ అంట, ఇంకా అలాగే అలోవెరా, బ్రహ్మి, భృంగరాజ్, ఇంకా పడోరి, శీకాకాయ్, ఆమ్ల, నీలాంబరి, జిన్సెంగ్, ఫోటోలియా, బ్లాక్ నైట్ షేడ్ ఓపెనట్ అనేవి ఇందులో ఉన్నాయి. సో దానివల్ల నో సైడ్ ఎఫెక్ట్స్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే హౌ టు యూజ్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారండి, డైరెక్షన్స్ ఆఫ్ యూసెస్ అనమాట. నేను ఇదివరకటి వీడియోలో కూడా ఇది ఎలా అప్లై చేసుకోవాలా అనేది నేను ఒక వీడియో తీసి పెట్టాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో దీనికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో, నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. అయితే ఇది రూట్స్లోకి వెళ్ళేటట్టు మనం అప్లై చేయాలి, జెంటిల్ మసాజ్ చేస్తూ. అండ్ అలాగే ఓవర్ నైట్ మనం
వదిలేసేయాలి. దానిలో మనం ఏ ఆయిల్ వాడనక్కర్లేదు. ఇది వాడిన తర్వాత నార్మల్ ఆయిల్ ఎలా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు. లేదండి మధ్యలోని పొడిగా ఉంటుంది కదా జుత్తు అని కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు నార్మల్గా మీరు కోకోనట్ ఆయిల్ వాడుతున్నారనుకోండి, ఆ కోకోనట్ ఆయిల్ని కంటిన్యూ చేయవచ్చు మధ్య మధ్య రోజుల్లోని. ఇదైతే మటుకు మీరు వీక్లీ ట్వైస్ అయితే ఉపయోగించవలసి ఉంటుంది బెటర్ రిజల్ట్ కోసం. అండ్ అలాగే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చెప్తున్నారు. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే డాండ్రఫ్ రాకుండా చేస్తుంది, హెయిర్ని బ్లాక్గా అయ్యేటట్టు చేస్తుంది అని చెప్తున్నారు. కానీ నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందంటే హెయిర్ని అయితే ఇది బ్లాక్గా అయ్యేటట్టు చేయదు. ఎందుకంటే జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేను చెప్తున్నాను. హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్గా తగ్గింది. అలాగే గ్రేస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి బ్లాక్గా అవుతాయి అని చెప్తున్నారు, కానీ అలా ఏమీ జరగలేదు. కాకపోతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, అలాగే లాంగ్ హెయిర్ అయితే పెరుగుతుందండి. మనం ఇది 2 బాటిల్స్ అయితే వాడాలి అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ మనం 2 బాటిల్స్ అయితే కంప్లీట్గా వాడితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. 7 డేస్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది మీరు చూడగలుగుతారు. దట్స్ ట్రూ అండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితే చాలా బాగా అవుతుంది అనమాట. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ లాంగ్గా ఇంకా అలాగే స్ట్రాంగ్గా అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆయిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ రివ్యూ ఎలా ఉందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్లోనే ముఖ్యంగా హెయిర్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. హెయిర్ కేర్ గురించి అలాగే స్కిన్ కేర్ గురించి కూడా ఉంటాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ రివ్యూ ఉంటుంది. ఇంకా నేను వాడిన తర్వాతే మీకు రివ్యూ అయితే ఇస్తూ ఉంటానండి. నేను కంప్లీట్గా అది వాడకుండా మీకు రివ్యూ అయితే ఇవ్వను. ఎవరైనా నాకు క్వశ్చన్ వేసినా కూడాను నేను అదే చెప్తూ ఉంటాను, నేను అది వాడలేదు. నేను కంప్లీట్గా అది వాడిన తర్వాత దాని యూసేజ్ ఎలా ఉంది అనేది నేను తెలుసుకొని ఆ తర్వాత మీకు రివ్యూ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ప్రస్తుతానికైతే నాకు గ్రేస్ అనేవి లేవు. ఒకవేళ గ్రేస్ వచ్చినట్లయితే దాన్ని మనం ఎలాగా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఇంకా అలాగే బ్లాక్గా అవ్వడానికి మనం ఏ రకంగా డై వేసుకోవాలి అనేది కూడా ఫ్యూచర్లో చెప్తానేమో. అయితే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.